ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువును ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు, ఒక్క రైతు తప్ప. తాను పండించే పంటకు ధరను తాను నిర్ణయించలేని నిస్సహాయత అన్నదాతది. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టిని తట్టుకుంటూ అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి మన ఆకలి తీరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ వృత్తిలోనూ లేనన్ని బలవన్ మరణాలు కేవలం వ్యవసాయ రంగంలోనే మనకు కనిపిస్తాయి. దానికి కారణం మన కడుపు నింపుతూ తాను పస్తులుండటమే. ప్రకృతి పగబడితే ఆ తప్పు రైతులదా? ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద లేదా? ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా పొలంలోనే ఉంటూ అక్కడే తింటూ సమాజం కోసం శ్రమిస్తున్న కర్షకుల కష్టానికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు పి జమలయ్య గారు, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు టి సాగర్ గారు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ముందుగా జమలయ్య గారు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువుని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు, కానీ రైతులు తాను పండించే పంటకు ధరను తాము నిర్ణయించుకోలేకపోవటం అన్యాయం కాదా? అన్యాయమే. ఎందుకంటే ఈరోజు సమాజం నడుస్తూ ఉందంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆహారమే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ఆహార ధాన్యాలని, వాణిజ్య పంటల్ని, కూరగాయలని, అదేవిధంగా ఉద్యానవన పంటల్ని పండిస్తూ తాను బతుకుతూ ఈ సమాజానికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. పరిశ్రమలకు ముడిసరుకైనటువంటి వాణిజ్య పంటల్ని అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆహారంలో భాగమైనటువంటి అపరాలు కానీ, కూరగాయలు కానీ, అనేక 124 పైన రకాలైనటువంటి పంటలు పండించి ఈ సమాజ అభివృద్ధికి, సమాజ పురోభివృద్ధికి దోహదపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రైతులు. ఈరోజు వ్యవసాయం పంటలు పండించి ఉత్పత్తి చేసి మార్కెట్ తీసుకొస్తే తన యొక్క ధాన్యం కానీ, అదేవిధంగా చెరుకు కానీ, అదే పత్తి కానీ, మిర్చి కానీ, అపరాలు అంటే మినుములు కానీ, పెసలు కానీ, ఇతర ఏ పంటనైనా మార్కెట్ తీసుకొచ్చి ఈ కింటా ధాన్యం ఇంత రేటుకి నేను అమ్ముతాను అనే పరిస్థితి లేదు. అదేవిధంగా దళారులు కూడా సిండికేట్ అయిపోయి ఎంతవరకు రైతుని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, నిరక్షరాస్యతను దృష్టిలో పెట్టుకొని దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తమ వస్తువులు ఉత్పత్తి చేసుకుంటారు, ఎంఆర్పి రేటు నిర్ణయించుకుంటారు, ఆ రేటు ప్రకారమే మార్కెట్లో అమ్ముకుంటారు. కానీ రైతుకు అవకాశం లేదు, అంటే ఒక విధానం లేదు, ఒక వ్యవస్థీకృతమైనటువంటి మార్కెట్ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఏర్పాటు చేయలేదు. అందువల్ల ఈరోజు రైతు తీవ్రంగా నష్టపోవడానికి మనకి ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ఏ రాష్ట్రం చూసుకున్నా, జిల్లాలో చూసుకున్నా, అనేక రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. సమతిష్టోష్ణ స్థితి, వాతావరణంలో మార్పులు, పర్యావరణంలో మార్పులు, అదేవిధంగా పంటల్లో వ్యత్యాసాలు, అదేవిధంగా భూమిలో సారము, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నాణ్యతలు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పంటలు పండిస్తున్నటువంటి రైతు తమ వస్తువుని మార్కెట్ తీసుకొచ్చే అనేక కష్టాలు పడతారు. ఉదయం 5 గంటలకే లేచి, పొలం ఇంటి ముందు లేచి, అక్కడ ఆవులు గేదెలు ఉంటే వాటికి మేత వేసి ఆడంతా కసు ఊడ్చేస్తాడు, వాటిని పొలంలో తీసుకుని కట్టేస్తాడు. భార్య 5 గంటలే లేచి ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకొని భర్త మళ్ళీ అలా పొలం నుంచి, అంటే పశువుల దగ్గర నుంచి ఇటుకొచ్చే లోపల అన్నీ రెడీ చేసి పెడుతుంది. తర్వాత తాను తన యొక్క ఎద్దులు దొరుకుని వ్యవసాయం చేసి, అంటే ఒక చెప్పాలంటే 18 గంటల పాటు శ్రమిస్తాడు. 6 గంటలే నిద్రపోతాడు. 6 గంటలు నిద్రపోయేటప్పుడు కూడా తన యొక్క పొలం గురించి, తన పంటల గురించి, తన యొక్క జీవితం గురించి, ఇదే ధ్యాసుడు తప్ప మరొక ధ్యాస లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అటువంటి రైతు. మరి ఆ రైతు నాణ్యమైనటువంటి భూమిలో నాణ్యమైనటువంటి విత్తనాన్ని, ఎరువులని, పురుగు మందులు ఇవన్నీ వాడి, అదేవిధంగా పర్యావరణం నుంచి కూడా కాపాడుకొని, చీడపడ నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట కొనుగోలు కాపాడుకొని ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చే సమయానికి ఈరోజు దానికి సరైనటువంటి ధర, సరైనటువంటి గిట్టుబాటు ధర అందనటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. మార్కెట్లో మాయగాళ్ళు అందరూ ఒకటైపోయి ఈరోజు రైతుని యొక్క కష్టార్జితాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. పాలకవర్గాలు కూడా ఆ రైతును ఆదుకోవటానికి, ఆ రైతుని కాపాడటానికి, ఈ రైతు ఉంటేనే ఈ సమాజం ముందుకెళ్తుంది, అది వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నాదేని చెప్పేసి ఆలోచన ఈ పాలకవర్గాలు కానీ, ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఆలోచన చేయకపోవటం వల్ల ఈరోజు రైతు తీవ్రమైనటువంటి ఆవేదన గురవుతున్నాడు. తాము పండించిన పంటకి గిట్టుబాటు ధర కదా, కనీసం అవసరాలు కూడా రానటువంటి స్థితి, ఖర్చులు కూడా రానటువంటి స్థితి ఎదుర్కొంటా ఉన్నాడు. సాగర్ గారు, కరువు వస్తే అందులో రైతులు తప్పే ఉంది, వరదలు వచ్చి పొలాలు కొట్టుకుని పోతే దానికి కర్షకులు ఏం చేయగలరు? మన ఆకలి తీర్చేందుకే కదా వారు వ్యవసాయం ఎంచుకుంది, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? దోషం ఎక్కడుంది? కరువులు, వరదలు, అకాల వర్షాలు, వడగళ్ళ వాన అనేటువంటిది చెప్పి రావు. అది అకాలంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి కరువులు భారతదేశ వ్యాప్తంగా వస్తున్నాయి. మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కరువులు ఫేస్ చేస్తున్నాం.
దాంతోపాటు అకాల వర్షాలు వస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయానికి, అంటే ఆరుగాలం కష్టపడి దానికి పెట్టుబడి పెట్టి అన్నీ పూర్తయినటువంటి సమయంలో, కోతకొచ్చేటువంటి సమయంలో రాళ్ల వర్షాలు రావడం, అకాల వర్షాలు రావడం, ఇది ఒక రకంగా నష్టం జరుగుతుంది. రెండో వైపు ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు పంట తీసుకొని వచ్చేసి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలలో పెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అక్కడ వచ్చినటువంటి ధాన్యం తడిసిపోవడము, కొట్టుకొని పోవడము, మొలకలెత్తిపోవడం, సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్కి తీసుకొచ్చినటువంటి రైతులు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరనే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రకృతి, అనేక సందర్భాలలో తుఫాన్లు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇంకా అడవి జంతువుల వల్ల కూడా నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో హుడా కమిటీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సిఫార్సు చేసింది ఏంటంటే ఆహార ధాన్యాలకు అయితే గనక ఇంత రేటు ఉండాలి, వాణిజ్య పంటలకైతే ఇంత రేటు నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటిది హుడా కమిటీ సిఫార్సు చేసింది. దాని ప్రకారము రైతు సంఘాలు అడుగుతున్నాయి. ఆ రోజు పెట్టినటువంటిది ఏంటంటే ఎకరానికి కనీసం ఆహార ధాన్యాలకైతే 10,000 రూపాయలు, తర్వాత వాణిజ్య పంటలకైతే 20,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజు రైతు సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు పెరిగినటువంటి ధరలు, పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ చూసినప్పుడు దాన్ని మరింత పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కనీసం పంటల బీమా అనేటువంటిది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక స్కీమ్ ఉంది. అంటే దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు కొట్లాడిన తర్వాత ఒక స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో కూడా డిజైనింగ్లో ఎట్లా ఉందంటే ఆ స్కీము అత్యధిక భాగము ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఉంది. ఇది రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల పోరాటం ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈరోజు పెట్టి ఉన్నాయి. అది రైతులకు ఉపయోగపడాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి 8 రాష్ట్రాలు బయటకు వచ్చేసినాయి. అందులో మన ఉమ్మడి రాష్ట్రాలు 2 ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి 2 బయటకు వచ్చినాయి. గత 2 సంవత్సరాలతో పోల్చినప్పుడు ఇక్కడ ఆ స్కీమ్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రం. ఏపీలో వాళ్ళు సపరేట్గా ఒక స్కీమ్ పెట్టుకున్నారు. అంటే ఒక బీమా, పంటలకు సంబంధించినటువంటి బీమా పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటిది, అట్లాంటిది రైతాంగానికి ఉపయోగపడే విధంగా నిర్ణయించేటువంటి దాంట్లో కూడా లోపం ఉంది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం రైతులు కాదు, ఇది అకాలంగా వచ్చేటువంటిది. దీన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి లేదు. జమలయ్య గారు, ఇప్పుడు ఎవరన్నా ఒక వృత్తిలో పెట్టుబడి పెట్టి అందులో నష్టం వస్తే దాన్ని మూసేస్తారు, అదే పని రైతు చేస్తే అసలు దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పటికే అసలు చాలామంది రైతులు వారి వారసులు వ్యవసాయాన్ని విడిచిపెట్టేస్తున్నారు, ఇది సమాజానికి నష్టం కాదా? ఇప్పుడు రైతు అనేవాడే సాగు చేయటము మానేసి పంటలు పండించడం విశ్రమిస్తే ఈ సమాజం మనుగడే ప్రశ్నార్థం అవుతుంది. సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఆహార భద్రత కల్పించి సార్వత్రిక పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మన ఆహారం అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు సమాజం. అటువంటి ఆహారాన్ని అందించాలంటే రైతే కీలకం. అటువంటి రైతే మరి అతను నాకు ఆదాయాలు లేవు, పంటల్లో రిస్క్ ఎక్కువ ఉంది, గిట్టుబాటు ధర రావటం లేదని అనేక ఆవేదన చెంది వ్యవసాయం చేయటమే ఆయన కనుక అలిగినట్లయితే సమాజం మనుగడ ప్రశ్నార్థకం, ఆహార భద్రతకి ప్రమాదం. అదేవిధంగా ఇతర పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి సరుకుల ఉత్పత్తి కూడా ఆగిపోతే ఈ సమాజం అల్లకల్లో గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఈరోజు దేశంలో చూస్తే 86% చిన్న చిన్నకారు రైతులే. తాము పండించినటువంటి పంటలకి కనీసం గిట్టుబాటు ధర కాదు కదా, పెట్టిన ఖర్చులన్నా వస్తాయని ఆశతో చూస్తున్నారు, కానీ ఆ ఖర్చులు కూడా రానటువంటి స్థితిలో ఆవేదన చెందుతున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉంది సమాజం. మరి అటువంటి రైతుని ఈరోజు ఈ అసలు వ్యవసాయంలోనే ఆదాయాలు తక్కువ, రిస్క్ ఎక్కువగా ఉంటుంది, సరైనటువంటి గుర్తింపు లేదు సరే, అదేవిధంగా సమాజంలో హోదా కూడా కనపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఏ రాష్ట్రం చూసుకున్నా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు కుటుంబాలను పరిశీలిస్తే ఎంత బలహీనంగా ఉన్నాయో, ఎంత ఆత్మస్థైర్యం కోల్పోయినాయో మనకు కనపడుతుంది. అటువంటి కుటుంబాలకి పిల్లల్ని ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యవసాయ కుటుంబాలకి ముందుకొచ్చే పరిస్థితి లేదు. అమ్మాయిలు కూడా వ్యవసాయదారులని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతలేదు. అదేవిధంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా
ఏదో ఒకటి చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళని చేసుకోవాలని ఆలోచన చూస్తున్నారు తప్ప వ్యవసాయ కుటుంబాల వాళ్ళని చేసుకోవాలని ఆలోచన వాళ్ళకే ఉండట్లేదు. ఈ విధంగా వ్యవసాయంలో తీవ్రమైనటువంటి వైరుధ్యాలు కనపడతా ఉన్నాయి. దీనికి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అదేవిధంగా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సమాజానికి కూడా ఉందనేది మనకు స్పష్టం కనపడుతూ ఉంది. ఈ సంవత్సరం పంట వేస్తే పంట రాకపోతే ఇంకా దాన్ని పని చేసుకుందామంటే ప్రత్యామ్నాయం లేదు, సరైన ఉపాధి లేదు, అందుకని ఆ భూమిని అంటి పెట్టుకొని ఉంటున్నారు. ఈ భూమి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా నన్ను కాపాడేది, పంట పండించగలుగుతాం, అమ్ముకోగలుగుతాం, మంచి రేటు వస్తుందని చెప్పేసి ఒక ధ్యాసతో ఆలోచనతో భూమికి కట్టుబడి పెంచుతున్నటువంటి పరిస్థితి మన సమాజం యొక్క సంస్కృతి. అందుకని అటువంటి భూమిని వదుకోలేకపోతున్నాడు. ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతుని ఆదుకోవటానికి ఆయన రిస్క్ ఏదైతే ఉందో, ఉదాహరణకి నేను ఒక ఎకరంలో పంట పండించి ఒక 30 క్వింటాలు తీసుకొచ్చి అమ్ముకుందామంటే ఆడ గిట్టుబాటు ధర రాకపోతే నిలబెట్టుకోవడానికి మార్కెట్ లేదు, ఆడ పట్టాలు ఉండవు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేసే గిడ్డంగులు ఉండవు, శీతల కేంద్రాలు ఉండవు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి, ఆ రైతు భరోసా కేంద్రాలని అక్కడ గోడౌన్స్ కనపడవు. మరి ఇంత చిన్న సన్నకారు రైతులు తమ పండించిన పంటని కాపాడుకోవడానికి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు ఆ విధంగా గురవుతాడు. సాగర్ గారు, ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్టు అసలే ఆదాయం తక్కువ, అతివృష్టి అనావృష్టితో చాలా నష్టాలు కూడా చూస్తూ ఉంటే, మరోపక్క సాగు విస్తీర్ణం రాను రాను తగ్గిపోవటం వల్ల పొలాలన్నీ క్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోవటం వల్ల భవిష్యత్తు తరాలు ఎలాంటి నష్టాలు చవిచూడాల్సి వస్తుంది? సాగు విస్తీర్ణం అనేటువంటిది తగ్గిపోతుంది. మరోవైపు ఈ రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు ఇవి రావడం వల్ల కూడా తగ్గుతోంది. నష్టాలు వచ్చినటువంటి వాళ్ళు ఒక భాగము, దాంతోపాటు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా వాటిని బీడుగా పెడుతున్నారు. కౌలు రైతులకు చేయలేనటువంటి కండిషన్ వచ్చినప్పుడు వాటిని ఆపేసి బీడులుగా పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ స్థితే కనుక కొనసాగితే ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన ఉత్పాదకత కొంత పెరిగింది కాబట్టి మనకిప్పుడు ఆహార ధాన్యాలు కొన్ని సరిపడినంత ఉన్నాయి. ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్లు ఇతర దేశాల నుంచి నూనె గింజలు కానీ లేదా నూనె కానీ అంటే వాడక వంట నూనె కానీ, అదే రకంగా పప్పు ధాన్యాలు కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకుంది. మన దగ్గర సాగు విస్తీర్ణం ఇది క్రమంగా తగ్గిపోతూ ఉంటే గనక రేపు భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొరతే గనక వస్తే ఇప్పుడు మనకు డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నా దొరకలేనటువంటి కండిషన్ ఏర్పడుతుంది భారతదేశంలో. జమలయ్య గారు, ఒకవైపు సొంత పొలాలున్న రైతులే ఇబ్బంది పడుతుంటే కౌలు రైతులది ఇంకా పెద్ద సమస్య అని అంటున్నారు. కౌలు రైతులు ఈ దేశంలో అసలు ఎంతమంది ఉంటారు, వారి సమస్యలు ఏంటి? వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు కనుక మనం పరిశీలిస్తే కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో పెరిగారు. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 45 నుంచి 50% పెరిగారనేది అది ప్రభుత్వ లెక్కలు, కానీ వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది సాగుదారులు ఉంటే అందులో 24 లక్షల దాకా కౌలు రైతులు ఉన్నారు. ఏపీలో 70 లక్షల మంది దాకా సాగుదారులు ఉంటే దీంట్లో 32 లక్షల మంది దాకా కౌలు రైతులు ఉన్నారు. మరి అటువంటి కౌలు రైతులకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేదు, వాళ్ళకి పరపతి సౌకర్యం అంటే పంటల సాగు చేయడానికి కావలసిన పెట్టుబడి వాళ్ళు రాదు. ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి రైతు భరోసా కానీ ఇవన్నీ వాళ్ళకి అందం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా అటువంటి సౌకర్యం రాదు. ప్రకృతి వైపరీత్యాలు, చీడలు, పీడల వల్ల జరిగే నష్టాలు వల్ల ఎక్కువగా నష్టపోయితే కౌలు రైతులే. అటువంటి కౌలు రైతులకి ఎక్కడ కూడా పంట నమోదు నష్టపోయిన పరిహారాల్లో నమోదు చేసే పరిస్థితి ఉండదు, ఒక్క రూపాయి కూడా రాదు. అంతే కదా పంటల బీమా పథకాలు వీళ్ళకి ఉన్నట లేనట్టు కూడా తెలియనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కనీసం తమ పంటలను ప్రభుత్వ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు అమ్ముకునే వెసులుబాటు లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. రైతులు అంటే దురదృష్టవంతు ఏమన్నా ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే అతను నష్టపరిహారం ఇవ్వడానికి అటు తెలంగాణ అయినా ఆంధ్ర కానీ దేశంలో ఎక్కడైనా కానీ అటు వాళ్ళకి ఒక గుర్తింపు లేనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఏదో ఓట్ల కోసం లేకపోతే రాజకీయాల కోసం కొన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలు అమలు జరగనటువంటి స్థితి ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. మరి అటువంటి దాదాపు 70% ఉన్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం పంటలో కానీ సాగులో కానీ ఉన్నటువంటి రైతులకి ఏది అందనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో కౌలు వ్యవసాయం అంటే వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లో జరుగుతుంది వ్యవసాయము.
అదేవిధంగా పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు షాపోళ్ళు, పురుగు మందుల షాపోళ్ళు, ఎరువులు వాళ్ళు వీళ్ళందరూ అప్పు పెడితేనే వీళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టు స్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి సమాజంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి కౌలు రైతులు, సాగుదారులో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని ఆదుకోవటానికి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక నీతి ఆయోగ్ ద్వారా ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి పంపించింది, మీ రాష్ట్రాల్లో అమలు చేయమన్నారు. ఇటు తెలంగాణ వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోలేదు. ఆంధ్ర వాళ్ళు అయితే ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ కౌలు రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. మనం మొత్తం ఈ 10 ఏళ్ళలో కానీ 5 ఏళ్ళ కానీ మొత్తం సమాజంలోనే కౌలు రైతులకు సరైన రక్షణ లేదు. భూమి పంపించేటప్పుడు కౌలు రైతులకు రక్షిత కౌలు రైతు చట్టాలు ఉపయోగపడలేదు. ఏదో ఒక బెంగాలు, కేరళలో ఆ ప్రాంతాల్లో తప్ప మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏదో 1% 2% ఎక్కడ వచ్చినాయి. కానీ భూమి లేనటువంటి దళితులు, గిరిజనులు, పేదలు ఎక్కువగా ఈ కౌలు రైతులుగా ఉన్నారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి చట్టాలు అమలపరచడంలో ఈ ప్రభుత్వాలకు కానీ ఈ సమాజానికి కానీ చిత్తశుద్ధి లేదు. సాగర్ గారు, స్వామినాథన్ సహా ఎంతోమంది ప్రముఖులు వ్యవసాయ రంగంలో రావాల్సిన సంస్కరణలపై సిఫార్సులు చేశారు. అసలు ఎందుకు అమలు కావట్లేదు? సమస్య ఎక్కడుంది? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి సిఫార్సు, దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. ఈ భూప్రపంచంలో ఏ జీవి కూడా తనంతకు తానుగా చావడానికి సిద్ధపడదు. కానీ ఈ దేశంలో ప్రజలందరికీ అన్నం పెడుతున్నటువంటి అన్నదాత మాత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆపాలి. దీన్ని ఆపడానికి ఆయన ప్రధానమైనటువంటివి 2 సూచనలు చేశాడు. మొదటిది, రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కావాలి, దాని కొనుగోలుకు గ్యారంటీ కావాలని చెప్పి ఆయన చెప్పాడు. కొనుగోలుకు గ్యారంటీ కూడా మద్దతు ధర ఎట్లా నిర్ణయించాలని అంటే, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు, తర్వాత నూర్పిడి వరకు మొదలుకుంటే కుటుంబ శ్రమని కూడా కలిపి దానికి పెట్టినటువంటి పెట్టుబడి, పెట్టుబడికి అయినటువంటి వడ్డీ, భూమి కౌలును కూడా పరిగణలోకి తీసుకుని దానికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించమన్నాడు. నిర్ణయించడమే కాదు, ఇప్పుడు మనం అడిగితే మద్దతు ధర ప్రతి సంవత్సరం నిర్ణయిస్తున్నారు కదా, రబీలో నిర్ణయిస్తున్నారు, ఖరీఫ్లో నిర్ణయిస్తున్నారని కూడా చెప్తారు. నిర్ణయించడం కాదు ఆయన చెప్పింది, నిర్ణయించినటువంటి ధర ఆ ధరకు కొనుగోలు చేసేటట్లు కొనుగోలుకు గ్యారంటీ చేయాలి, దానికి ఒక చట్టం కావాలనేటువంటిది ఆయన చెప్పాడు. దాని మీదనే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆ డిమాండ్ చేస్తుంది. రెండవది, ఆయన చెప్పినటువంటి సూచన, రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణాలలో అప్పుల బారిన పడి, ఆ అప్పుల వడ్డీ భారం పడి, ఆ అప్పులు కట్టలేక ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు అకాలంగా నష్టాలు వచ్చినటువంటి సందర్భాల్లో అప్పులు కట్టలేక అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కాబట్టి ఈ రుణాలకు సంబంధించినటువంటి దాంట్లో రుణ విమోచన చట్టం ఒకటి కావాలి. దాని మీదనే ఈరోజు కేరళలో మాత్రమే రుణ విమోచన చట్టం ఉంది. ఆ తరహా చట్టం భారతదేశ వ్యాప్తంగా కావాలని చెప్పి ఈరోజు రైతులు అడుగుతున్నారు. అయితే రుణమాఫీ, కనీసం రుణమాఫీ కూడా చేయడానికి, ఇప్పుడు 100,00,000 కోట్ల రూపాయలు వేళ్ల మీద లెక్కబెట్టగలిగినటువంటి బడా కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తున్నారు. ఈరోజు దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత కోట్లాది మంది ఉన్నారు. వీళ్లకు అప్పులు మాఫీ చేయడానికి, ఎంత ఉంటే 50,000, 60,000, 100,000 రూపాయలు ఉన్నటువంటి అప్పులు మాఫీ చేయడానికి మాత్రం చేతులు రావడం లేదు. వీటిని, ఈ 2 అంశాలని ప్రధానంగా ఆయన చెప్పినటువంటి సూచనలు. దాంతోపాటు ఈరోజు ఇన్పుట్కి సంబంధించి రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినటువంటి సందర్భంలో, కరెంటు ఛార్జీల భారం అదనంగా పడుతున్నటువంటి సందర్భంలో ఆ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. విత్తనాలు అన్నీ కూడా కార్పొరేటైజ్ అయినటువంటి సందర్భంలో ఇవి పెరిగిపోతున్నాయి. కానీ వీళ్ళు చెప్పినటువంటి సూచనల్ని కనీసంగా కూడా పట్టించుకొని అమలు చేసేటువంటి ప్రయత్నం పాలకులు చేయడం లేదు. పైగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేదానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. జమలే గారు, మన తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో రైతు ఆత్మహత్యల తీవ్రత ఎలా ఉంది? అంటే ప్రధానంగా ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు చనిపోతున్నారు, వాటిని పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి? ప్రపంచంలో ఏ దేశంలో లేని రైతాంగ ఆత్మహత్యలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రైతాంగ ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 4వ స్థానంలో తెలంగాణ ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలు చూస్తే తెలంగాణ 1వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఎందుకు ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీని దిక్కులేని సవత్సరం చచ్చిపోతున్నారు. తాము రక్త మాంసాలని చెమట చుక్కలుగా మార్చి పంటలు పండించి ఇటు పరిశ్రమలకి, ఇటు సమాజానికి
అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి రైతు దిక్కుజలేని సవ చచ్చిపోతుంటే ఈ సమాజం పట్టించుకోదు, ఈ సమాజం చేత వెనుకబడినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేవు. కానీ రాజకీయాల కోసం వాళ్ళు మాటలు మాత్రం చక్కగా నీట్గా చెప్తూ ఉంటారు. అందుకనే ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ఆత్మహత్య కాపాడడం నుంచి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి మాత్రం సారించవు, మాటలు మాత్రం బాగా చెప్తాయి. ఈ రైతాంగ ఆత్మహత్యల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి అత్యంత కీలకమైన అంశం ఏంటి, ఈరోజు సాగు ఖర్చులు పెరిగిపోవటం, ఎరువుల ధరలు పెరిగాయి, పురుగు మందుల ధరలు పెరిగాయి, విత్తనాల ధరలు పెరిగినాయి, వ్యవసాయ ఉపకరణాల ధరలు పెరిగాయి, అదేవిధంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరగటం వల్ల కూడా ఈరోజు గ్యాస్ ధరలు పెరగటం వల్ల కూడా ఈరోజు వ్యవసాయం మీద ప్రభావం కనపడతా ఉంది. మరి ఎందుకు ధరలు తగ్గించి రైతు ఖర్చు తగ్గించి రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వానికి లేదా? ఒకటి. రెండోది, ఈరోజు పరపతి సౌకర్యం మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ అయినటువంటి డబ్బులలో 40% వ్యవసాయ రంగానికి ఇవ్వాలి, ఆ వ్యవసాయ దాంట్లో పంట రుణాలే 20% ఇవ్వాలి. కానీ ఈరోజు 11% కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది, కౌలు రైతులకి అయితే 0. మరి ఈ 100,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుని వ్యవసాయ ఉత్పత్తి రంగానికి ఇవ్వకుండా అనుత్పాదక రంగానికి ఎక్కువగా మళ్ళిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంటల రుణాలను పేరుతో తీసుకున్న వాళ్ళు ధనికులు సంపన్నులు కూడా వ్యవసాయానికి ఉత్పత్తికి పెట్టట్లేదు, పెట్టుబడికి పెట్టట్లేదు, అనుత్పాదక రంగానికి పెడుతూ ఉన్నారు. మరి దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్ చూస్తే 2017-18లో 35,000 కోట్ల రూపాయలు ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి అప్పులు చేశారని, దాంట్లో 25,000 కోట్ల రూపాయలు చిన్న చిన్నకారు రైతులు అప్పులు ఉన్నాయని. మరి ఇంత పెద్ద ఎత్తున బయట వడ్డీ వ్యాపారస్తుల ద్వారా వ్యవసాయం సాగుతూ ఉంటే ఈ ప్రభుత్వం కానీ సమాజం కానీ ఆలోచన చేయనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. మూడోది, తాము పండించిన పంటకి మద్దతు ధర దక్కట్లేదు. మద్దతు ధర కాదు, ఇందాక ప్రస్తావించినట్టు కనీస ఖర్చు కూడా రానటువంటి స్థితిలో ఆదాయాలు తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయి అప్పుల్లో కూరుకుపోతున్నాడు. భారతదేశం మొత్తం చూస్తే ఒక్కొక్క రైతు కుటుంబం మీద 100,000 రూపాయలు పైగా అప్పు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 3 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2,45,000 దాకా అప్పుల్లో కూరుకుపోయారు. ఇది మామూలుగా లెక్కలు, కానీ ఆచరణకి వెళ్తే ఒక కుటుంబం మీద 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ అప్పులు తీర్చే మార్గం లేక, అవకాశం లేక, కుటుంబాన్ని ఇటు పోషణ చేసుకోలేక ఆత్మహత్యలు స్థితి చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఏమి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆత్మహత్యలు నుంచి నివారించడానికి ప్రధానమైనది కీలకమైనది వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించాలి. ప్రభుత్వమే అటువంటి అందుబాటులో తీసుకొచ్చి ఆ ఇన్పుట్స్ని అందించాల్సిన అవసరం ఉంది. రెండోది, పరపతి సౌకర్యాన్ని వడ్డీ లేకోకుండా అందించే ఏర్పాటు జరగాల, కానీ అది జరగట్లేదు. అందుకని ప్రభుత్వం ఏదో ఇచ్చానమ్మని చెప్పడం కాదు, కొన్ని ప్రాంతాలని ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలని బడ్జెట్లో దాదాపు 19,000 కోట్లు కేటాయిస్తున్నారు. అది ధనికులకే పోతుంది, చిన్న చిన్న రైతులు రావట్లేదు. ఇది వడ్డీ రాయితీ, అందుకని వడ్డీ రాయితీ రుణాలు అంటే 0 వడ్డీకి రుణాలను అందించే పద్ధతిలో ప్రభుత్వ విధానపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పండించిన పంటలకి మద్దతు ధరల గ్యారంటీ చట్టం అనుకుంటున్నాం. ఆ మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎందుకు అడుగుతున్నామంటే, బయట వ్యాపారస్తులు సిండికేట్ రైతుల్ని దోపిడీ చేయకుండా ఉండటం కోసం మద్దతు ధరల చట్టం కనుక వస్తే ప్రభుత్వం కొంటుంది, అదే ధరలకి వ్యాపారస్తులు కొనాలని ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటే రైతు కనీస ఖర్చులు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధానమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాగర్ గారు, ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు ఆగాలన్నా వ్యవసాయం ఇప్పుడు జమలయ్య గారు చెప్పినట్టు దండగ కాదు పండుగగా మారాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? మద్దతు ధరలు ఒకటి చేయాలి, రుణమాఫీ చేయాలి, రుణ సౌకర్యము కల్పించాలి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత కూడా పంట నష్టపోతే వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి, లేదా ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి, సహకార సంఘాల దగ్గర కొనుగోలు చేయడానికి వస్తారు. అక్కడ వచ్చినటువంటి సందర్భంలో కనీసం ఒక షెడ్లు ఏర్పాటు చేస్తే ఆ షెడ్ల కింద పోసుకున్నటువంటి ధాన్యం కానీ పంటలు కానీ తడిసిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, వడగల్ల వానకు నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదొక ప్రయత్నం చేయడం లేదు. రెండోది, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడడం కోసం కనీసం పంటల సీజన్లో ఒక మార్పు తీసుకొని రావాలి. ఇప్పుడు యాసంగి పంట ఉంది, యాసంగి పంట ఇప్పుడు అకాల వర్షాలు రావడం వల్ల ఏప్రిల్ చివరిలో మే ప్రారంభంలో ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతుంది. పంటల సీజన్ని కనుక కొంచెం ముందుకు తీసుకొని వచ్చేస్తే ఫిబ్రవరి మార్చిలోపే పంటల మొత్తం కోతలన్నీ పూర్తి అయిపోతే ఈ రకమైనటువంటి నష్టం జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనీసమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటల్ని కాపాడుకోవడం, రైతాంగాన్ని కాపాడుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూసినప్పుడు, మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు మొత్తం ఆహార ధాన్యాలలో ఏ ఏ పంట ఎంతెంత అవసరం ఉంటుంది ఆ లెక్క తీసుకొని ఆ లెక్క ప్రకారము ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటని పండించాలి
ఈ పంటల విధానంలో కూడా ఒక స్పష్టమైనటువంటి మార్పుని తీసుకొని రావాలి. ఇప్పుడు మన దగ్గర చెరుకు చక్కెరని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, నూనెలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల అదనపు భారం కేవలం రైతాంగమే కాదు, యావత్ భారత ప్రజానీకము సామాన్య పేద మధ్యతరగతి మీద అదనంగా భారం పడతా ఉంది. ఇక్కడ కూరగాయలు ఎన్ని అవసరమవుతాయి, పండ్లు ఎన్ని అవసరమవుతాయి, ఆయా రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఏది ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు కూరగాయలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి. ఇప్పుడు విజయవాడకో హైదరాబాద్కో రావాలని అన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చంతా కూడా అక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి మీద కూడా అదనంగా భారం పడుతుంది. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక, ఆహార ధాన్యాలు కూరగాయలు పండ్లు పాలు, పాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది, పాల పౌడర్ రూపంలో ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. కాబట్టి మన దగ్గరనే ఉత్పాదకతని పెంచే అవకాశం ఉంది, విస్తీర్ణం పెంచే అవకాశం ఉంది, ఉప ఉత్పత్తుల్ని పెంచేటువంటి అవకాశం ఉంది. చేపల నుంచి మొదలుకొని పాల నుంచి మొదలుకొని మాంసం నుంచి మొదలుకొని వీటన్నింటిని కూడా సమగ్రంగా గనక ప్రణాళిక తయారు చేయగలిగితే రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది, ఇక్కడ ఉండేటువంటి సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉపయోగం జరుగుతుంది, తద్వారా మన దేశ స్థూల ఉత్పత్తి లేదా ఆ రాష్ట్రాల స్థూల ఉత్పత్తి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వ్యవసాయం దండగ కాదు, ఖచ్చితంగా పండగగానే ఉంటుంది, ఆయా రాష్ట్రాలకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ రకమైనటువంటి చర్యలు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రూపొందించాలని చెప్పి కోరుతాం. ఓకే, ధన్యవాదాలండి సాగర్ గారు, జమలే గారు. రోజు రోజుకి ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా దశాబ్దాలుగా రైతు ముఖ చిత్రం మాత్రం మారటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి, అలాగే బలవ మరణాలను తగ్గించాలి, సిండికేట్గా మారిన వ్యవస్థను నియంత్రించాలి, ప్రభుత్వాలు అలాగే రుణ సౌకర్యాలు ఎక్కువగా కల్పించాలి, కనీస మద్దతు ధరను నిర్ణయించినప్పుడే విశ్లేషకులు చెప్పినట్టుగా రేపు భవిష్యత్తులో మ్యూజియంలో అన్నం పెట్టే అన్నదాతను చూడకుండా ఉండే పరిస్థితి వస్తుందనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి ప్రతిధ్వని.